మనతో ఏదైతే అత్యధిక మెజారిటీతో రికార్డు స్థాయిలో విజయం సాధించినటువంటి గల్లా మాధవి గారు మనతో ఉన్నారు. మేడం చెప్పండి, మీ విజయానికి సంబంధించి ఇక్కడ మహిళలంతా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. మహిళా లోకానికి ఎక్కువగా ఓట్లు పోల్ చేసి టీడీపీని అధికారంలోకి తీసుకొచ్చారు, జనసేన అధికారంలోకి తీసుకొచ్చారు, అలాగే బీజేపీకి కూడా మంచి స్థానం ఇచ్చారు. ఏమను, ఇది ప్రజా చైతన్యం తీర్పు అండి. ప్రజల్లో ఉన్న చైతన్యానికి నిదర్శనం ఇది. ఈరోజు ఇంతటి ఘన విజయం కేవలం ప్రజల వల్ల సాధ్యమైంది తప్ప ఇది నాయకుల మాత్రమే గొప్పతనం అని మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి లేదు. ప్రజలు 5 సంవత్సరాల నుంచి అనేక బాధల్ని అనుభవిస్తూ, అరాచకాన్ని అనుభవిస్తూ, మనసుల్లోనే దాన్ని నింపుకుని అది బయటకు చెప్పినా కూడా వాళ్ళకి మళ్ళీ ఏ రకమైన ఇబ్బందులు వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుందో అనే ఒక భయాందోళనతో గురయ్యి అణుచుకొని ఈరోజు సైలెంట్ ఓటింగ్, అంటే ఏ ఒక్కరికి ఎవరు ఓటేస్తున్నారో కూడా తెలియని పరిస్థితుల్లో ఓట్ చేసి యావత్ రాష్ట్రం మొత్తం కూడా ఒకవైపు నించున్న పరిస్థితి మనకు కనపడుతుంది. ఒక 11 సీట్లకు మాత్రమే పరిమితం చేశాము అని అంటే ప్రజల తీర్పు ఎలా ఉంది అంటే వారు అనుభవించిన బాధకు మాత్రమే ఇది రిజల్ట్గా మనం భావించవచ్చు. ప్రజలు ఎప్పుడైనా ఎక్కువ శాతం అణిచివేతకు గురైతే తీర్పు ఇలాగే ఉంటుంది. మేడం, ప్రస్తుతం ఏదైతే గుంటూరు పశ్చిమం టీడీపీకి కంచుకోట అనేటటువంటి దానికి నిదర్శనంగా మీకు వచ్చినటువంటి అత్యధిక మెజారిటీ కావచ్చు, ఈ ప్రజాస్పందనకు సంబంధించి మీరు ప్రజలకు ఎలా రుణం తీర్చుకుంటారు? నేను మొదటి నుంచే చెప్తూ ఉన్నానండి, మునుపెన్నడు కూడా పశ్చిమ నియోజకవర్గం చూడని మెజారిటీ నేను తీసుకొస్తాను అని. దానికి ఏకైక కారణం మా యొక్క పనితీరు, మేము కలుపుకుపోయే తత్వం, ప్రజల కోసం మమేకమై వారి సేవ మార్గంలోనే మేము ఉండాలి అనే ఒక సేవా దృక్పథత, అలాగే పశ్చిమ నియోజకవర్గ ప్రజలు వారి ఆకాంక్షలు, మహిళామణుల యొక్క కృషి. ఈరోజు ఎంతోమంది బయటకు వచ్చి డోర్ టు డోర్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అంటే వాళ్ళు హక్కును చేర్చుకున్న విధానం, చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ కానివ్వండి, అమరావతి ఉద్యమం కానివ్వండి, ఎన్నో రకాలైన అరాచకాలకి అణిచివేతకి ముఖ్యంగా మహిళలు గురయ్యారు కాబట్టి దానికి నిదర్శనంగానే ఈరోజు మనం ఈ తీర్పును చూసుకోవాలి. కాబట్టి వారి కోసం ఎట్టి పరిస్థితుల్లో నిలబడతాను, ఏ సేవ కోసమైతే వచ్చానో, ఏ హామీలు ఇచ్చైతే నేను ప్రచారం చేయడం జరిగిందో ప్రతి ఒక్క హామీ నెరవేర్చడమే నా లక్ష్యంగా ఈ 5 ఏళ్ళు పనిచేస్తాను. గల్లా మాధవి గారికి కేబినెట్లో కూడా అవకాశం కలిగేటటువంటి పరిస్థితి ఉందంటున్నారు, దానికి సంబంధించి మీరే ఇప్పుడు ఎమ్మెల్యేగా లేదు మీరు అంటున్నట్టుగా ఒక అవకాశం వస్తే రెట్టింపు బాధ్యతే తప్ప మరే బిరుదుగానో లేకపోతే అదొక అహంకారంగానో అలంకరణగానో భావించే పరిస్థితి ఏమీ లేదు. మరి ఇంకొంత బాధ్యత నెత్తి మీద వేసుకున్నట్టు పరిస్థితే అవుతుంది. కాబట్టి ఏ ఒక్క బాధ్యతని నన్ను నమ్మి ప్రజలు ఇస్తే, నాయకులు ఇస్తే, అధిష్టానం ఇస్తే దాన్ని కరతలామకంగా నిర్వర్తిస్తాను అని చెప్పి చెప్తాను. మేడం, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా స్టేట్లో మీకు సంబంధించి నా చెల్లినికి అత్యధిక మెజారిటీతో గెలిపించండి అని చెప్పి పెద్ద ఎత్తున కూడా ఆయన ప్రజలకు పిలుపునిచ్చిన పరిస్థితి, ఈ యొక్క భారీ మెజారిటీతో మీరు విజయం సాధించిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారికి ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారికి నిజంగా ప్రత్యేక కృతజ్ఞతలండి. ఎందుకంటే ఈరోజు అలాంటి నిస్వార్థ నాయకులు రాజకీయాల్లోకి వస్తున్నారు అంటే నిజంగా ఆంధ్ర రాష్ట్రం అదృష్టంగా మనం భావించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే పవన్ కళ్యాణ్ గారు నాకు ఇచ్చిన ఆశీర్వాదానికి ఆంతర్యం ఏంటంటే ఎన్నో రకాలైన ప్రలోభాలకి ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని గురి చేసిన విధానాన్ని మనం ప్రతిపక్షంలో చూసాం. ఎన్నో రకాలుగా కుల విద్వేషాలు కానివ్వండి, లేకపోతే ఒక పార్టీ పరంగా ఒక మేమందరం అటువైపే ఉన్నారు, లేదా జనసేన పార్టీ కానివ్వండి, కాపులు కానివ్వండి, కేవలం మా వైపే ఉన్నారు అనే ఒక దుష్ప్రచారాన్ని ఖండిస్తూ ఈరోజు కూటమి ఒక నిర్ణయం తీసుకొని ఆయన ఒక సత్సంకల్పంతో కలిసి ప్రయాణిస్తున్న క్రమంలో ఇలాంటి ఒక దుష్ప్రచారాన్ని ఖండించాలి అని అంటే ఖచ్చితంగా నా విజయం ఆయనకు దోహదపడుతుంది. ఈరోజు మా ఒక కూటమి యొక్క ఈ సత్సంకల్పం, ఈ నిజాయితీ, ఈ యొక్క ఐకమత్యము ఎంతటి ఘన విజయాన్ని మనకి ప్రసాదించింది అని అంటే కేవలం పవన్ కళ్యాణ్ గారికి అది మనం అందించవచ్చు. మేడం, మీరు గుంటూరు పశ్చిమ స్థానం నుంచి అత్యధిక మెజారిటీతో గెలుపొందారు, మీతో పాటు కలిసి క్యాంపెయిన్ చేసినటువంటి ఎంపీ పెమ్మసాని గారు ఇప్పుడు ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి పరిస్థితి, ఎందుకంటే ఆయన అనౌన్స్మెంట్ వచ్చిన పరిస్థితిలో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇది చాలా అద్భుతమైన పరిణామం అండి. ఈరోజు మంచి వ్యక్తులు, కొత్త వ్యక్తులు, అంటే కొత్త ఉరవడి రాజకీయాల్లోకి వస్తున్న నేపథ్యంలో మమ్మల్ని నమ్మి మాలాంటి ఒక నాయకత్వాన్ని ప్రజల్లోకి తీసుకొస్తూ ఎంతో నమ్మకంతో ఈరోజు అధిష్టానం మాకు ఇలాంటి ఒక అవకాశం కానివ్వండి, అదృష్టం కానివ్వండి, బాధ్యత కానివ్వండి మాకు అందించిన క్రమంలో అందున పెమ్మసాని గారు లాంటి ఒక మంచి వ్యక్తి, నిజాయితీపరుడైన వ్యక్తికి మరింత ఆయనకి మేము కోరుకున్న విధంగానే కేబినెట్లో స్థానం కల్పించినందుకు నిజంగా మోడీ గవర్నమెంట్కి మేము నిజంగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అలాగే పెంపన్సాని గారికి శుభాకాంక్షలు చెప్పుకోవాలి. ఇది నిజమైన విజయంగా మేము భావిస్తున్నాం. అంటే రేపు రానున్న
భావి తరాల్లో 5 ఏళ్లలో అద్భుతమైన ఒక డెవలప్మెంట్ మనం చూడబోతున్నాం అన్న దానికి ఇది ఒక నిదర్శనంగా మనం భావించవచ్చు. రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలన తీరు అప్పుల పాలైనటువంటి రాష్ట్రంగా ఉంది ప్రస్తుతం. దీన్ని రికవర్ చేసుకోవటానికి కేంద్రం నుంచి ఎలాంటి సహకారం అవసరం అంటారు? చంద్రబాబు కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి డెవలప్మెంట్ చేస్తారనేటటువంటి ఒక అభిప్రాయం మీరు ఎలా? ఇప్పటికే ఎన్నో సమీకరణాలు జరుగుతూ ఉన్నాయండి. నిధుల విషయంలో కూడా ఎన్నో రకాలైన గ్రాంట్లు అధిష్టానం నుంచి రాబోతూ ఉంది. ఈ కలయిక ఉద్దేశం ఆంతర్యం కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే పరిస్థితే. గత 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయిన రాష్ట్రాన్ని, ఈరోజు అప్పులమయంలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని, అభివృద్ధి అనేది జాడ కూడా లేని మన ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకురావాలంటే అధిష్టానం యొక్క నిర్ణయము, కలయిక, ఇవన్నీ కూడా దోహదపడతాయి. రేపు ఒక అమరావతి రాజధానిగా మనం ఏర్పాటు చేసుకున్నప్పుడు, డెవలప్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఉద్యోగ కల్పన కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి, వాటంతటా అవే జరుగుతాయి. అలాగే మా కేంద్రం నుంచి వచ్చే ఈ నిధులు సమీకరణ కావచ్చు, వారి ఆశీర్వాదం కావచ్చు, ఆంధ్ర రాష్ట్రానికి ఖచ్చితంగా వరము. ఒక అభివృద్ధి పదంలో ఆంధ్ర రాష్ట్రం పరిగెత్తబోతుంది. మేడం, ఈ కొద్ది రోజుల్లో చూస్తే మీకు మార్పు, లాస్ట్ 5 ఇయర్స్తో ఫైనల్గా ఈ కొద్ది రోజుల్లో గెలుపొందిన తర్వాత ఎలా ఉంది ఫీలింగ్? అంటే గతంలో ప్రజల ఇబ్బందులు, సమస్యలు మీరు స్పష్టంగా చూసిన నేపథ్యంలో మీకేమనిపిస్తుంది? ప్రజల్లో ఈ గెలుపు మొదటి నుంచి ఆకాంక్షిస్తున్నదే. ప్రజల్లో ఎంతటి అనిశ్చితి ఉంది, ఎప్పుడెప్పుడు నిజంగా ప్రభుత్వాన్ని మార్చుకోవాలి అనే ఒక భావన ఎలా ఉంది అన్నది మేము డోర్ టు డోర్ చేస్తున్నప్పుడే, మా ప్రచారాల భాగంగానే మాకు అర్థమయ్యింది. అదే ఇప్పుడు కనిపిస్తుంది. మీరు ఈ సంబరాలు, ఉత్సవాలు, లేదంటే మొక్కుబడులు మీరు చూస్తూ ఉండొచ్చు, యావత్ రాష్ట్రం మొత్తం నిజంగా ఊపిరి పీల్చుకుంది. మరి నేను ఏ ఉద్దేశంతో మరి నిజంగా మా నాయకుడు వచ్చి ఊపిరి పీల్చుకోవాలని నేను కోరుకున్నానో అదే విధంగా ఆంధ్ర రాష్ట్రం నిజంగా ఊపిరి పీల్చుకుంది, దీపావళి జరుపుకుంటుంది. ఈరోజు ఘనమైన మనకి సంబరాలు జరుగుతూ ఉన్న యావత్ ఆంధ్ర రాష్ట్రం కూడా, ఇది నిజంగా అద్భుత పరిణామం, ప్రజల యొక్క తీర్పు. థ్యాంక్ యూ మేడం. ఇదే పరిస్థితి గల్లా మాధవి గారు ప్రస్తుతం ఏదైతే రాష్ట్రంలో గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఊపిరి పీల్చుకున్నట్టుంది అనేటటువంటి ఒక అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మోడీ ప్రభుత్వం రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి అన్నిటినీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే NDAలో చంద్రబాబు, అలాగే జగన్మోహన్, ఎవరైతే జనసేన పార్టీకి సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు కాబట్టి డెఫినెట్గా ఆంధ్రాకు రావాల్సినవి తీసుకొస్తారనేటటువంటి ఒక ఆశాభావం వ్యక్తం చేసిన పరిస్థితి. గుంటూరు నుంచి పెమ్మసాని ఎంపీగా గెలిచినటువంటి పరిస్థితుల్లో ఆయన కూడా ఏదైతే కేబినెట్ లో కేంద్రంలో ఉండటం ద్వారా ఏపీకి కావచ్చు, రాజధానికి కావచ్చు, నిధులు తీసుకురావడంలో కావచ్చు, అలాగే అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఒక లీడ్ తీసుకునేటటువంటి అవకాశం ఉంటుందనేటటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మొత్తం మీద ఉంది. ఏదైతే ఏ స్టేట్ కేబినెట్ లో మహిళా కోటాలో కావచ్చు, బీసీ కోటాలో కావచ్చు, మంత్రిగా అవకాశం వస్తే మాత్రం డెఫినెట్ గా ఆమె ఏదైతే మంత్రి మండలిలో గుంటూరు నియోజకవర్గానికి సంబంధించి కావచ్చు, అలాగే రాష్ట్రానికి కావచ్చు, సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్తున్నటువంటిది. ఇది గల్లా మాధవి గారితో మనోగతానికి సంబంధించినటువంటి, తాజా అభిప్రాయానికి సంబంధించినటువంటి ప్రత్యేక ఇంటర్వ్యూ. వాసుతో వేణు, గుంటూరు.